హాయ్ ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా రకాల పళ్ళను తింటూ ఉంటాం. ఏ పండు విశిష్టత ఆ పండుకు ఉంటుంది. ప్రతిరోజు యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళే అవసరమే ఉండదు అని చాలామంది చెప్పడం మనం విన్నాం కదా. ఎందుకంటే మనం తాజా పళ్ళను తీసుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటుంది, అలాగే అందంగా ఉండడానికి కూడా పళ్ళు చాలా సహాయం చేస్తాయి. అయితే ఈనాటి వీడియోలో మనం ప్రత్యేకంగా ఒక చిన్న పండు గురించి చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క పండు తింటే చాలు ఎన్ని రకాల బెనిఫిట్స్ మన శరీరానికి అందుతాయో, ఈ పండు యొక్క గొప్పతనం ఏంటో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఏ ఫ్రూట్స్ అయినా తినేటప్పుడు వాటి గురించిన కొంత అవగాహన ఉంటే చాలా మంచిది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళదాం. ఫ్రెండ్స్, ఉదయాన్నే మన దైనందిన జీవితాన్ని పండ్లతో గనక ప్రారంభిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో తెలుసా? ఉదయపు ఆహారంలో పండ్లను చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులను, వాటి ప్రమాదాలను తగ్గించి ఆరోగ్యాన్ని సులభంగా మెరుగుపరుచుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్ని పళ్లను తొక్కతో సహా తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడుతుందని, మలబద్ధకాన్ని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పండ్లు ఆమ్ల లక్షణాలను కలిగి ఉన్నందున ఇది తీవ్రమైన ఆమ్లత్వం కడుపు సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. ప్రతిరోజు భోజనానికి ముందు లేదా మీ రాత్రి భోజనం తర్వాత పళ్ళు తినండి. ఒక గంట లేదా 2 గంటలు గ్యాప్ తీసుకుని తీసుకోవాలి. పళ్ళను నిరంతరం తినడం వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలు ఇవి. మిమ్మల్ని ఆరోగ్యంగా దృఢంగా ఉంచే సూపర్ ఫుడ్స్ అని కూడా వీటిని చెప్పొచ్చు. అవి మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న పోషకాలు, ఫైబర్, విటమిన్ల కంటెంట్ను కలిగి ఉంటాయి. కాబట్టి మీ రోజును పండ్లతో ప్రారంభించడం మొదలుపెట్టండి. పండ్లు తినేటప్పుడు ప్రతి ఒక్కరూ 3 విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు గనక ఈ 3 సూచనలు పాటించకుండా పళ్ళు తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనం చేకూరదంటున్నారు. అంతేకాకుండా పళ్ళు తినడం వల్ల మన శరీరం చల్లబడుతుంది. ఒక ప్లేట్ నిండా పళ్ళను తీసుకుని తినడం కన్నా కొన్ని పండ్లైనా సరే పద్ధతి ప్రకారం తింటే సరైన రీతిలో అవి ఆరోగ్యానికి ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొంతమంది అన్ని పండ్లను కలిపి తింటూ ఉంటారు, కానీ అలా తినడం వల్ల మన ఆరోగ్యానికి ఏ విధమైన ప్రయోజనం ఉండదు. పండ్లను వేటికవే తినడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ పండ్లను కలిపి తినకూడదు. చాలా సమయాల్లో పండ్లను తినడం వల్ల ఎంతవరకు ఆరోగ్యకరమని అందరూ ఆలోచిస్తూ ఉంటారు. దాని మూలంగానే కొంతమంది అసలు పండ్లను తినడమే మానేస్తారు. కానీ పండ్లను మనం తినడానికి ముందు లేదా వర్కౌట్ చేసిన తర్వాత ఎప్పుడైనా తినొచ్చని కొంతమంది న్యూట్రిషన్లు చెబుతున్నారు. మనలో చాలా మంది తొక్కతో తినాల్సిన మరియు తినగలిగిన పండ్లను కూడా తినకుండా వాటి తొక్కలను ఒలిచి పారేస్తున్నారు. ఇలా చేయడం వల్ల పండ్లలో ఉండే పోషకాలు, ఖనిజ లవణాలు మన శరీరానికి అందకుండా పోతాయి. మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అదేంటంటే, కొన్ని రకాల పండ్లలో దాదాపు 25 నుంచి 30% విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. అందువల్ల కొన్ని రకాల పండ్లు తినే ముందు తొక్క తీసేసి తినడం మానుకోవాలి. ఆరోగ్యం కోసం పండ్లను తినే చాలా మంది ఇలా తెలియకుండానే అనేక తప్పులు చేస్తూ పళ్లలో ఉండే ఆరోగ్యకరమైన విటమిన్లు, ఖనిజ లవణాలను దూరం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక మీదట మీరు ఎలాంటి పండ్లు తిన్నా సరే జ్యూస్లా కంటే కూడా ఇలా చక్కగా పండును పండులా తినడానికి ట్రై చేయండి. మరి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఈనాటి వీడియోలో ఒక చిన్న పండు కోసం చెప్పుకోబోతున్నామన్నాం కదా, ఆ పండు ఏంటో కాదండి. చూడ్డానికి సపోటా పండులా ఉంటుంది గాని చాలా పోషకాలుండే పండిది. దీన్నే కివి పండు అని చెబుతారు. మన శరీరానికి చాలా ఉపయోగం ఈ పండు వల్ల. ఇది విదేశీ పండైనా ఇప్పుడు లోకల్లోనూ చాలా ఫేమస్ అయిపోయింది. కివీని చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. దీన్ని చైనీస్ గూస్బెర్రీ అని కూడా పిలుస్తారు. ఇది పులుపు, తీపి కలగలిపిన రుచిలో ఉంటుంది. కివీలో విటమిన్లు ఏఈసి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, కాపర్, ఐరన్, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో మంచి మొత్తంలో విటమిన్ బి6 కూడా ఉంటుంది. ఒక కప్పు కివీ ముక్కల్లో మనకు రోజు మొత్తం సరిపడా విటమిన్ సి లభిస్తుంది. ఇది శరీరంలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మత్తుకు చాలా అవసరం. కివీలో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ప్రతి 100 గ్రాముల కివీలో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇది మీరు రోజువారీ అవసరమైన ఫైబర్లో 12%.
డైటరీ ఫైబర్ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ పండులో ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడంలో సహాయపడే ఆక్టినిడిన్ అనే ప్రోటియోలైటిక్ ఎంజైమ్ కూడా ఉంటుంది. ఫైబర్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కివీ పళ్ళు నిద్రను ప్రేరేపించే సెరటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరటోనిన్ అనేది మీ నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడే బ్రెయిన్ కెమికల్. కివీస్ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కెరిటోనాయిడ్స్ వంటివి కూడా నిద్రను ప్రోత్సహిస్తాయి. కివీ పండులో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కివీ పండు తరచుగా తింటే రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. కివీలోని విటమిన్ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇది వాపు, క్యాన్సర్ కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. కివీ పండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. కివీ స్ట్రోక్, గుండె సమస్యలు, టైప్2 డయాబెటీస్ వంటి సమస్యల ముప్పును కూడా తగ్గిస్తుంది. కివీలో పెద్ద మొత్తంలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. విటమిన్ సి ఆస్తమా పేషెంట్స్ లో శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. విటమిన్ సి శ్వాసకోశ వ్యవస్థలో అలర్జీలకు కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. రక్తంలో రోగ నిరోధక కణాల పనితీరును మెరుగుపరుస్తుంది. కివీలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, క్యాలరీలు తక్కువ ఉంటాయి. మీడియం సైజు కివీలో దాదాపు 50 కేలరీలు ఉంటాయి. కివీలోని ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో మీరు జంక్ ఫుడ్లు ఎక్కువగా తినకుండా ఉంటారు. దాంతో బరువు కంట్రోల్లో ఉంటుంది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా కివీ పండు చాలా ఇంపార్టెంట్. ఇందులోని అధిక పొటాషియం కంటెంట్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును తగ్గించడంలో మరియు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కంటికి సంబంధించిన సమస్యలకు కూడా కివీ చాలా బాగా ఉపయోగపడుతుంది. కివీ లుటీన్ మరియు జియాక్సింథిన్ యొక్క మంచి మూలం. ఇది కంటి ఆరోగ్యానికి ముఖ్యమైనది మరియు వయసు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అంటే వయసు ఎక్కువైనప్పుడు మంగు మచ్చలని, స్కిన్ మీద ప్యాచెస్ లా మచ్చలు వస్తాయి కదా, వాటిని తగ్గించడంలో కూడా కివీ బాగా ఉపయోగపడుతుంది. అధిక విటమిన్ సి కంటెంట్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు మరియు గణనీయమైన ఫైబర్ కంటెంట్ కారణంగా కివీ ఆరోగ్యకరమైన పళ్లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇవన్నీ రోగ నిరోధక మద్దతు మరియు గుండె ఆరోగ్యం వంటి వివిధ ఆరోగ్య ప్రయోజనాలకు దోహదం చేస్తాయి. ఇన్ని పోషకాలున్న కివీని రోజుకి ఎన్ని తినొచ్చు అనే సందేహం కూడా చాలా మందికి ఉంటుంది. రోజుకి 2 తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఇది ఏ టైంలో తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. రోజులో ఏ టైంలోనైనా కివీని మనం తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మనం తీసుకోవలసిన జాగ్రత్త ఏంటి అంటే, కివీని గనక మీరు చిన్నపిల్లలకు ఇవ్వాలి అనుకుంటే ఆ గింజలను తీసేసి చిన్నపిల్లలకు ఇవ్వాలి. అయితే కివీ పండును రాత్రి వేళ తింటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో సెరటోనిన్ ఉంటుంది కాబట్టి నిద్ర మంచిగా పడుతుంది. నిద్రలేమితో బాధపడే వాళ్లకు కివీ మంచి ఆప్షన్. కొంతమంది కివీ ఫ్రూట్ తింటే అలర్జీలు పెరుగుతాయి. అలాంటి వారు దీనికి దూరంగా ఉండాలి. అలాగే వార్పరిన్ వంటి రక్తాన్ని పలచబరిచే మందులను తీసుకునే వ్యక్తులు కూడా కివీలో విటమిన్ కే కంటెంట్ ఉంటుంది కాబట్టి తినే ముందు ఒకసారి వైద్యుని సంప్రదించాలి. చూసారు కదా కివీ వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో. కాబట్టి మీరు ఇక మీదట కివీని తీసుకోవడానికి ఎలాంటి డౌట్ పడకండి. చిన్న పండు, ఇన్ని రకాల ఉపయోగాలున్నాయి కదా, తప్పకుండా మరి స్కిప్ చేయకుండా మీ దైనందిన డైట్ లో కివీని తప్పకుండా చేర్చుకోండి. చాలా రకాల రోగాలకు దూరంగా ఉండొచ్చు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.